దేవుని నామమున అందరికీ శుభములు. పాస్కా కాలములో నాలుగవ బుధవారము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనము నుండి 13వ అధ్యాయము 5వ వచనము వరకు. దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను. బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారు పేరుగల యుహానును వెంటబెట్టుకొని ఎరుసలేము నుండి తిరిగి వెళ్ళిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నీగేరు అను పిలువబడుచుండిన సిమియోను, సిరేనియుడైన లూసియా, పాలకుడగు హేరుదుతో కూడా పెంచబడిన మనాయేను సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాను సౌలును సెలూసియాకు వెళ్లి అక్కడ నుండి ఓడనీకి పయనించి సైప్రస్కు వచ్చిరి. వారు సలామీసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, దేవ అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. దేవ అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 44వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనేను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించి వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. నా మాటలు ఆలకించి పాటింపని వానిని ఖండించునది నేను కాదు, నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమియు మాటలాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చేయవలయను, ఏమి మాటలాడవలయను ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాటలాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాటలాడుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.